ప్రేమలో పడకూడదని ఎవరైనా అనుకుంటారా ఇది ఒక యూనివర్సల్ డిజైర్ ఈ కాలంలో అబ్బాయిలకు చదువు మీద కంటే అమ్మాయిల మీద ఫోకస్ ఎక్కువైంది చాలామంది విద్యార్థులకు జీవిత లక్ష్యం ఏదైనా ఉందంటే అది కేవలం ఒక అందమైన అమ్మాయిని ఏదో ఒక విధంగా ఇంప్రెస్ చేసి తన మనసులో ఒక శాశ్వత స్థానాన్ని సంపాదించుకోవడమే దీనికోసం అబ్బాయిలు చాలా పిచ్చి వేషాలు వేస్తుంటారు నిజంగా ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమించాలంటే ఆ అబ్బాయి తన వర్బల్ అండ్ నాన్ వర్బల్ ఇంటరాక్షన్ మరియు సహజ గుణాలతో అట్రాక్ట్ చేయగలగాలి అయితే మీకు నిజంగా ఒక అమ్మాయి మీద ఆసక్తి ఉండి ఆ అమ్మాయి కూడా మిమ్మల్ని అదే విధంగా తిరిగి ప్రేమించాలని బలంగా కోరుకుంటే ఆమె ఆశక్తిని ప్రేరేపించే మార్గాలు చాలానే ఉన్నాయి అవి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం మీకు నచ్చిన అమ్మాయిని పడేయాలంటే మీకు ఉండవలసిన మొదటి లక్షణం ఆ అమ్మాయి చెప్పింది ఓపికగా వినగలగడం అమ్మాయిలు ఎక్కువగా తమ సమస్యలు గురించి మాట్లాడుతూ ఉన్నంతసేపు ఎవరైతే నోరు మెదపకుండా తమ చెవులు నిక్కించి గంటల కొద్దీ వింటారో వారినే ఇష్టపడతారు ఇలా చేస్తే ఒక మెట్టు ఎక్కినట్టే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకుండి ఎట్టి పరిస్థితిలో ఆమె అడగనంతవరకు ఇటువంటి సజెషన్స్ ఇవ్వొద్దు ఎందుకంటే వారికి సజెషన్స్ ఇచ్చేవారికంటే మూసుకొని వినేవారంటేనే చాలా ఇష్టం ఇంకా ఆమె మాట్లాడుతూ ఉన్నంతసేపు ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేస్తూ అప్పుడప్పుడు ఎస్ ఐసీ గో ఆన్ వంటి న్యూట్రల్ పదాలను వాడుతూ ఉండండి అంతేనా ఆమె మాట్లాడుతూ ఉన్నప్పుడు అప్పుడప్పుడు ఆమె చెప్పిన వాటిని తిరిగి చెప్పడానికి ప్రయత్నించండి ఇలా చేస్తే ఆమె చెప్పింది నువ్వు వింటున్నావని ఒక నమ్మకం కలిగి నీపై ప్రేమ వికసిస్తుంది ఇక రెండవది నాకు తెలిసి ఈ ప్రపంచంలో పొగడ్తలను ఇష్టపడని వారంటూ ఎవరూ ఉన్నారు అయితే మీరు ప్రేమించిన అమ్మాయికి ఎట్టి పరిస్థితిలో ఫేక్ కాంప్లిమెంట్స్ ఇవ్వద్దు అలా చేస్తే మీ మీద ఒక చెడు అభిప్రాయం కలుగుతుంది అంతేకాదు మీరిచ్చే కాంప్లిమెంట్ మరీ డీపుగా లేకుండా జెన్యున్గా ఇవ్వడానికి ప్రయత్నించండి అలా కాకుండా వావర్ చేస్తే బ్యాక్ ఫైర్ అవుతుంది ఇంకా మీ కాంప్లిమెంట్స్ ఆమెను ఆలోచింపజేసే విధంగా ఉండాలి ఆమె ఓరచూపులకు ఒక కాంప్లిమెంట్ ఇవ్వండి ఆమె అపియరెన్స్ ఇంటెలిజెన్స్ క్రియేటివిటీ డిటర్మినేషన్ కూడా ఒక మంచి కాంప్లిమెంట్స్ ఇవ్వండి ఈ కాలంలో అమ్మాయి కనబడితే చాలు చిన్నవారి నుండి ముసలివారి వరకు ఎక్కడా లేని కవిత్వం వచ్చేస్తుంది ప్రతి ఒక్కడూ ఆత్రేయలా ప్రేమగీతాలు విరహగీతాలు రాసేస్తున్నారు పాడేస్తున్నారు అయితే అమ్మాయిలో ఏదో ఆశించి మాత్రం చెత్త కాంప్లిమెంట్స్ ఇవ్వకండి ఇక మూడవది ఆమె ప్రేమకు అర్హత సాధించడానికి ఆమెపై నీకెంత ప్రేమ ఉందో తెలియజేయడానికి ఆమె ప్రతి పనిలో నిజాయితీతో కూడిన నీ సపోర్ట్ నీ ఎంకరేజ్మెంట్ చాలా అవసరం మీరు మొదటి డేటుకు వెళ్ళకముందే చిన్న చిన్న మంచి పనులు చేయండి ఇంకా ఆమె హృదయాన్ని గెలుచుకోవడానికి ఆమె ఆటలాడుతున్నప్పుడు ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు మంచి ఉద్యోగం సంపాదించినప్పుడు లేదా పదోన్నతి సాధించినప్పుడు మీ సపోర్ట్ లేదా మీ ఎంకరేజ్మెంట్ చాలా అవసరం ఆమె ప్రతి పనిలో నువ్వున్నావన్న భరోసా కలిగించాలి అంటే ఆమె చేసే ప్రతి పనిని సమర్థించమని ఒప్పుకోమని కాదు అలా అయితే అది ఒక పుష్ ఓవర్ పప్పెట్లా ఉంటుంది అంటే తోలుబొమ్మాటలా ఉంటుంది ఇంకా ఆమె చేసే ప్రతి మంచి పనిని అప్రిషియేట్ చేస్తూ ఆమె లైఫ్ చాయిసెస్కు రెస్పెక్ట్ ఇవ్వండి ఇక నాలుగవది ఎక్కువగా అబ్బాయిలే అమ్మాయిల వెంట తేపకార్చుకుంటూ తిరుగుతుంటారు ఇది ఒప్పుకున్న ఒప్పుకోకపోయిన వాస్తవం ఇదే ఇలా అమ్మాయి వెంట తిరగడం మానేసి ఆ అమ్మాయిని మీ వెనుక తిరిగేటట్లు చేసుకోవాలి ఇలా జరగాలంటే నీకు కొన్ని యూనిక్ క్వాలిటీస్ ఉండాలి నీ యొక్క ప్రయారిటీస్ క్రియేట్ చేసుకోవాలి చాలామంది అబ్బాయిలు అమ్మాయిల కోసం తమ యొక్క స్కెడ్యూల్ క్లియర్ చేసుకుంటారు కాని చూసిన ప్రతి అమ్మాయి కోసం కాకుండా మీ విలువైన సమయాన్ని విలువైన అమ్మాయి కోసం మాత్రమే స్పెండ్ చేయండి తప్పకుండా ఆ అమ్మాయి నీ వెంట తిరగడం ఖాయం ఇక ఐదవది చూడడానికి కన్నలు తిరిగి కనిపించడమే కాదు శరీరం నుండి దుర్వాసన లేకుండా చూసుకోండి అందరమ్మాయిలు మీ శరీర సౌష్ఠవాన్ని ఇష్టపడరు మంచి లుక్స్తో పాటు మంచి పరిశుభ్రత కూడా పాటిస్తే మీ పంట పండినట్టే కాబట్టి నీకు నచ్చిన అమ్మాయి నీమీద వాలిపోవాలని గట్టిగా కోరుకుంటే ఇంటి నుండి బయటకు వచ్చేటప్పుడు మీ శరీరం నుండి దుర్వాసన రాకుండా నీటుగా షేవ్ చేసుకుని ప్రతిరోజు స్నానం చేస్తూ మీ హెయిర్ స్టైల్ను అందంగా మార్చుకొని మీకు నచ్చిన దుస్తులు వేసుకొని మంచి పెర్ఫ్యూమ్ కొట్టుకుని బయటకు రండి ఇంకా నోటి దుర్వాసన లేకుండా చూసుకోండి ఈ మధ్య ఒక సర్వే ప్రకారం ఎక్కువ మంది భార్యలు వారి భర్తలతో సరిగా సంసారం చేయకపోవడానికి విడిపోవడానికి ఈ నోటి దుర్వాసనే కారణమట ఈ నోటి దుర్వాసన ఎక్కువగా సిగరెట్స్ కాల్చేవారిలో మద్యం త్రాగేవారిలో కాఫీ టీ సేవించేవారిలో ఇంకా గుట్కా ఎక్కువగా నమిలేవారిలో వస్తూ ఉంటుంది సో ఇవి మానేస్తే మీ మన్మదభానం ఆమెకు గుచ్చుకుంటుంది లేదంటే వేరొకరు తమ భానాలను ప్రయోగిస్తారు ఆలోచించుకోండి ప్రస్తుత కాలంలో టెక్నాలజీ ఎంతగా అభివృద్ధి చెందిందో మనకు తెలుసు మొబైల్ ఫోన్ చేతిలో ఉంటే చాలు ఆన్లైన్లో లక్షల మంది అందమైన అమ్మాయిలు చూస్తే పిచ్చెక్కిపోతుంది చూసిన ప్రతి అమ్మాయిని కావాలంటుంది మనసు ఇలాంటి పరిస్థితిలో కేవలం నువ్వు ప్రేమించిన అమ్మాయి మీద మాత్రమే ఫోకస్ చేయాలి ఇలా చేయాలంటే కాస్త మీ ఫోన్ ప్రక్కన పెట్టండి అలా కాకుండా కనిపించిన ప్రతి అమ్మాయి మీద దృష్టి పెడితే అది ప్రేమ కాదు కామం అంటారు ఇక ఏడవది ఆమెతో గడిపిన క్షణాలు ఎంత ఆనందంగా ఉన్నాయో ఆమెకు ప్రత్యక్షంగా తెలియజేయండి ఈ ఆనందం అనేక రకాలుగా ఉండొచ్చు లేదంటే మీకు ఆమెపై ఉన్న ప్రేమను తెలియజేయడానికి ఫార్మల్గా ఒక మెసేజ్ లేదా ఒక ఈమెయిల్ చేయండి అయితే నువ్వు ఆమెని ప్రేమిస్తున్నావని చాలా క్రిస్టల్ క్లియర్గా చెప్పండి ఇక ఎనిమిదవది నీ ప్రేమను రోజు ఏదో ఒక రూపంలో కనపరుస్తూ ఉండాలి ప్రతి చిన్న విషయాన్ని చాలా జాగ్రత్తగా ఆలోచించాలి రోజురోజుకు ఆమెపై పెరుగుతున్న ప్రేమకు సాదృశ్యంగా ఆమెను సర్ప్రైజ్ చేయడానికి ఏదో ఒక స్పెషల్ అకేషన్ వరకు వెయిట్ చేయకుండా రోజు కనీసం ఒక గులాబీ పువ్వైనా ఇవ్వండి మీరు చేసే ఈ చిన్న పనితో ఆమె లేత మనసులో మీపై ప్రేమ చిగురిస్తుంది ఇక తొమ్మిదవది అమ్మాయిలు ఎక్కువగా సరదాగా చలాకీగా ఉండే అబ్బాయిలను ఇష్టపడతారు ఒకవేళ మీరు అటువంటి వారైతే ఆ అమ్మాయికి చాలా దగ్గరగా ఉన్నట్టే నవ్వు ఒక బెస్ట్ మెడిసిన్ లాంటిది నవ్వించడం ఒక కళ బెల్లం చుట్టూ ఈగలు చీమలు ఉన్నట్టే నవ్వించేవారు చుట్టూ అమ్మాయిలు వాలిపోతారు నువ్వు నవ్వుతూ ఆ అమ్మాయిని కూడా నవ్విస్తూ సంతోషంగా ఉంచగలిగితే ఆ అమ్మాయి హృదయంలో చోటు సంపాదించుకున్నట్టే ఒకవేళ మీరు సీరియస్గా ఉండే వ్యక్తి అయితే ప్రేమించిన అమ్మాయి కోసం మీ ప్రవర్తన మార్చుకోవలసిందే ఇక తరువాత మీకు నచ్చిన అమ్మాయిని మీ కుటుంబానికి పరిచయం చేయడం ఇలా చేయడానికి చాలా ధైర్యం ఉండాలి ఇలా పరిచయం చేయడం వల్ల ఆమెపై మీకున్న ప్రేమ ఆమెకు మీరిచ్చే భద్రత భరోసా ఇంకా ఆమె మీకు ఎంత ప్రత్యేకతో తెలియజేస్తుంది ఇలాంటి సమయంలోనే మీరు మీ కుటుంబంపై చూపించే ప్రేమ ఇచ్చే గౌరవం భవిష్యత్తులో ఆమెతో ఏ విధంగా ప్రవర్తిస్తారో తనకు అర్థమవుతుంది ఇక తరువాత నువ్వు ప్రేమించిన అమ్మాయికి మీ సరసం ఎలా ఉంటుందో రుచి చూపించాలి నీకు ఫ్లోట్ చేయడం తెలియకపోతే ఫ్లోటింగ్ ఎలా చేయాలో కొన్ని టెక్నిక్స్ నేర్చుకోవాలి కొన్నిసార్లు ఎవరూ నేర్పకపోయినా న్యాచురల్గా వచ్చేస్తుంది అమ్మాయి అవకాశం ఇవ్వాలే ఇవ్వాలేగాని ఆమెకు తెలియని సరసాలు కూడా నేర్పేస్తారు ఇప్పుడున్న అబ్బాయిలు ఇంకా ఆమె నీ దగ్గర కూర్చున్నప్పుడు తనను ఫ్లోట్ చేస్తున్నట్టు తెలియకుండా చిన్నగా నవ్వుతూ మీ కళ్ళను లాక్ చేయండి ఆమె వైపు నవ్వుతూ తదేకంగా ఆమె వైపే చూడండి ఇదే ఆమెను నువ్వు ఇష్టపడుతున్నావని తెలియజేయడానికి ఒక సంకేతం ఒకవేళ సడన్గా ఆమె వేరొక వైపు చూస్తే కంగారు పడకండి ఇది కేవలం ఆమె కొంచెం నర్వస్గా ఉందని అర్థం ఇది కూడా ఒక విధంగా మంచిదే ఇక తరువాత అమ్మాయిని లవ్లో పడేయడమంటే అంత ఈజీ కాదు దీనికి సమయం ధనం రెండూ అవుతాయి ఇంకా ఆ అమ్మాయి మీ దగ్గర కంఫర్టబుల్గా అవడానికి కొంత సమయం పడుతుంది అతి తక్కువ సమయంలో ఆమె నుండి ఇది ఎక్స్పెక్ట్ చేయడం చాలా తప్పు ఇందుకోసం ఆమెను డేట్కు తీసుకువెళ్ళండి కొన్నిసార్లు ఆమె మీ దగ్గర కంఫర్ట్గా అవ్వడానికి మూడు లేదా నాలుగు డేట్స్ కూడా పట్టొచ్చు దీనికోసం మీరు సంసిద్ధంగా ఉండాలి ఇంకా మీకు చాలా సహనం కూడా ఉండాలి ఎట్టి పరిస్థితిలో ఫోర్స్ చేయవద్దు ఆమె ఫోకస్ మీపై మాత్రమే ఉంచడానికి ఆమెను ఎల్లప్పుడూ బిజీగా ఉండేటట్లు చూసుకోండి ఇక తరువాత అమ్మాయిని ప్రేమలో పడేయాలంటే కొన్నిసార్లు ఆమె స్నేహితులను ఆకట్టుకోవాలి అందువల్ల వీరితో సరైన ర్యాపో మెయింటైన్ చేయాలి వీరు ఎల్లప్పుడూ చెడు లక్షణాలున్న వ్యక్తి నుండి తన స్నేహితురాలిని దూరంగా ఉంచడానికి ప్రయత్నిస్తూ ఉంటారు ఒకవేళ అబ్బాయి అందవికారంగా మరటుగా గగురుపాటుగా కనిపిస్తే అంతే సంగతులు వీరి కారణంగా ఆ అమ్మాయి మనసులో చోటు సంపాదించుకోవడం చాలా కష్టం కాబట్టి ఇటువంటి వారిని మీ వాక్చాతుర్యంతో చక్కగా డీల్ చేయండి ఇక తరువాత మీకు నచ్చిన అమ్మాయి టెక్స్ట్ మెసేజ్ షూట్ చేసినప్పుడు మీరు తిరిగి రిప్లై ఇచ్చే ముందు కాస్త ఆలోచించి టెన్నిస్ ఆటను గుర్తు చేసుకోండి టెన్నిస్ ఆటలో లెంగ్త్ ఆఫ్ ది షాట్ టైమింగ్ చాలా ఇంపార్టెంట్ అదేవిధంగా ఆ అమ్మాయిని గెలుచుకోవడానికి మీరు కొట్టే ప్రతి షాట్ మీద శ్రద్ధ పెట్టండి అంటే మీరు పంపే టెక్స్ట్ మెసేజ్ చాలా పర్ఫెక్ట్గా ఉండాలి అది కూడా మంచి మూడ్లో ఉన్నప్పుడు మెసేజ్ చేయండి ఇంతవరకు మీరు ఈ వీడియోలో మీకు నచ్చిన అమ్మాయిని ఏ విధంగా ప్రేమలో పడేయాలో తెలుసుకున్నారు మరి నెక్స్ట్ వీడియోలో ఇంకొక క్రొత్త టాపిక్తో నేను మీ ముందుంటాను అంతవరకు బాయ్